విశాఖ జిల్లా సబ్బవరం మండలంలోనే 1700 మంది అత్యధిక విద్యార్థులు కలిగి ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యా సంస్థగా పేరొందిన ప్రతిభా విద్యాలయంలో ఈ ఏడాది బాలల దినోత్సవం వినూత్నంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 9 10 తరగతులకు చెందిన విద్యార్థులు మాత్రమే తరగతులకు హాజరవుతుండగా మిగిలిన తరగతుల విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ విద్యా సంస్థ రూపొందించిన ప్రతిభా యాప్ ద్వారా ఆన్లైన్ పాఠాలు కొనసాగిస్తున్నారు. అయితే ప్రతి ఏటా నవంబర్ 14వ తేదీన భారత మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు కరోనా కారణంగా కొత్త పుంతలు తొక్కాయి. దీంతో ప్రతిభా విద్యాలయంలో పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలకు బదులు ఉపాధ్యాయులే పరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆన్లైన్లో విద్యార్థులకు ఆనందం పంచారు. ఈ విషయంపై ప్రతిభా విద్యాలయం ప్రిన్సిపల్ ఎన్సీ జోసెఫ్, కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణలు మాట్లాడుతూ కోవిడ్ ప్రభావంతో ఈ ఏడాది విద్యా సంవత్సరం కోల్పోతున్నారని ఆందోళన చెందకుండా తల్లిదండ్రులకు సంతృప్తి కలిగించే విధంగా తమ పాఠశాల పేరుతో ఒక యాప్ను తయారు చేసి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నామన్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమ పాఠశాలకు ఎలాంటి నష్టం కలగలేదని, సంపూర్ణంగా మౌలిక వసతులు, ఉపాధ్యాయ సిబ్బంది, విశాలమైన తరగతి గదులు, ఆట మైదానాలతో కూడిన సౌకర్యాలు ఉండడంతో ప్రతిభా విద్యాలయం విద్యార్థుల సంఖ్య తగ్గకపోవడం సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. నేను ఆదిరెడ్డి రమణ, ప్రతిభా స్కూల్ కరెస్పాండెంట్. ఈ కోవిడ్ కారణంగా పిల్లలు చాలా రకాలైనటువంటి ఇబ్బందులకి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పిల్లలకి ఇంటి దగ్గరే ఉంచి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడంలో మా టీచర్స్ ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ఆన్లైన్ క్లాసెస్ జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నిబంధనల ప్రకారం 9th క్లాసు 10th క్లాసు రెగ్యులర్ క్లాసులు పెట్టడం జరుగుతుంది. ఆ రెగ్యులర్ క్లాసులు పెట్టేటప్పుడు వాళ్ళకి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ఖచ్చితంగా ఈ కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటిస్తూ ప్రతి రూమ్కి ఈ ఫాగ్ మిషన్స్, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఫాగ్ మిషన్స్తో డిజన్ఫెక్ట్ చేసి శానిటైజేషన్ అంతా చక్కగా జరిపించి థర్మల్ స్కాన్తో ప్రతి స్టూడెంట్ని రెగ్యులర్గా ఇద్దరు మనుషులు అక్కడ ఉండి ఆ టీచర్స్ జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరిని క్లాసులు పంపించడం, ఆ నిబంధనల ప్రకారం 16 మెంబర్స్కే ఒక రూమ్లో క్లాస్ పెట్టి టీచర్స్ని ఎక్స్ట్రా పెట్టి టీచర్స్కి పిల్లలకి కోవిడ్ టెస్టులు చేపించి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నట్టయితే ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి ఒక రూమ్ ఏర్పాటు చేసి చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ నిబంధనల ప్రకారం చేయటం వల్ల స్కూల్ సక్సెస్ఫుల్గానే నడుస్తుందని చెప్పారు. మండలంలోనే అగ్రగామిగా ఉన్న ప్రతిభా విద్యాలయంలో సుమారు 1700 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్టు తెలుస్తుంది. వారికి బోధించేందుకు ఉపాధ్యాయ సిబ్బంది ఎంతమంది ఉన్నారు? మాకు ఆ ట్రైన్డ్ టీచర్స్ 70 మెంబర్స్ ఉన్నారు. కోవిడ్ సందర్భంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం పోయిందని చెప్పేసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యా సంవత్సరం పోయిందని మేమే కాకుండా మా పిల్లలకి విద్యా సంవత్సరం కోల్పోతుందన్న బాధ చాలా ఎక్కువగానే ఉంది. ఆర్థికంగా ఏదో లాభాపార్జనతో నడిపించేటటువంటి స్కూల్స్ అయితే రకరకాలైనటువంటి ఇబ్బందులు, కానీ మేమైతే వాళ్ళకి సర్వీస్ ఓరియంటేషన్తో నడుపుతున్నాం కాబట్టి మాకైతే పిల్లలకి విద్యా సంవత్సరం కోల్పోతున్నారన్న బాధ ఎక్కువగా ఉంది. జిల్లాలో చాలా స్కూల్స్ ఈరోజు పేపర్స్లో మీరు చూసినట్టయితే కూరగాయలు అమ్ముతున్నారు, లేకపోతే టీచర్స్ రోడ్డును పడుతున్నారు, చెరువుల పనికి వెళ్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. ఇదే మా స్కూల్లో అయితే ఆ సర్వీస్ ఓరియంటేషన్తో నడిపిస్తున్నాం అని చెప్పడానికి మాకు ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ రాలేనప్పటికి కూడా ఇప్పటి వరకు మా స్కూల్లో పనిచేసేటటువంటి ప్రతి టీచర్కి 1వ తారీఖునే శాలరీ ఇస్తాం, ఆ 1వ తారీఖునే హాఫ్ శాలరీస్ ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకుని మంచి సర్వీస్ ఇస్తున్నామని గర్వంగా చెప్పుకుంటాం. ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఇటీవల అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల మీకేమన్నా విద్యార్థుల సంఖ్య తగ్గి ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నటువంటి దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? మా స్కూల్కి సర్వీస్ ఓరియంటేషన్తో నడిపిస్తాం కాబట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో వసూలు చేసే ఫీజులు కాదు, నార్మల్ ఫీజులు. తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాటించడం కానీ, గ్రౌండ్ ఫెసిలిటీస్ కానీ, కరికులర్ యాక్టివిటీస్తో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ అన్నీ మేము ఇస్తున్నాం కాబట్టి మాకు అంత డిఫరెన్స్ అయితే ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మాకు పెద్ద కాంపిటీషన్ అయితే మాకైతే కనిపించట్లేదు. ప్రతి ఏడాది బాలల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరిపే ఈ విద్యాలయంలో ఈ సంవత్సరం ఎలా జరిపారు? ఈ ఏడాది కొంత ఇబ్బంది మేము ఎదుర్కోవటం అయితే జరిగింది.
ప్రతి సంవత్సరం మేము బాస్కెట్బాల్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కండక్ట్ చేసి ప్రతిభా కప్పు పేరుతో చాలా వైభవంగా 14 వారం రోజుల పాటు మేము ఘనంగా నిర్వహించేవాళ్ళం. అందులో భాగంగానే అన్ని గేమ్స్ కండక్ట్ చేయలేకపోయినా కొన్ని గేమ్స్ పిల్లలకి కండక్ట్ చేయటం జరిగింది. అందులో భాగంగా ఈ ఆన్లైన్లో సాంగ్స్ కాంపిటీషన్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, తర్వాత ఈ చిన్న చిన్న కార్యక్రమాలు మేము సాధ్యమైనవన్నీ కండక్ట్ చేయటం జరిగింది. అలాగే మా పిల్లల్ని ఉత్తేజపరచడానికి వాళ్ళకి కంటిన్యూటీ అందించడం కోసం పిల్లల్ని సేకరించలేకపోయాం కాబట్టి పిల్లల ప్లేస్లో టీచర్సే ఆ వ్యాసారంలో వివిధ రకాలైనటువంటి సాంగ్స్ సాంస్కృతిక కార్యక్రమాలు చేసి వాళ్ళందరికీ ప్రతిభా స్కూల్ యాప్ ద్వారా అందించడం జరిగింది. మీరు అందరికీ అప్లోడ్ చేశారా యాప్ని? అందరికీ అప్లోడ్ చేశారు.